ఏ విషయాన్ని తీసుకున్నా ఈరోజు పూర్తిగా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగుల మీద దాడులు, విత్తనాలు ఎరువులు అడిగితే రైతుల మీద దాడులు, భూసేకరణ వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు, దేవాలయాల మీద దాడులు చేస్తే సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద మరి హత్యానేరం కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మూసీ ప్రక్షాళన పేరు మీద పేద ప్రజల ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇండ్లు కూల్చకుండానే మూసి మరి ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా భూ వ్యాపారం పేరు మీద ఈ యొక్క పేదల ఇండ్లు కూల్చివేసి అక్కడ భూదందా చేయడం కోసమే ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీదనో రీజనరేషన్ పేరు మీదనో ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా గతంలో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అనుకుంటారు? ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మార్పు లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా మరి గతంలో టీఆర్ఎస్ ఎం నుంచి కూడా ఇంతవరకు బకాయిలు ఇవ్వని కారణంగా వాళ్ళు చేసినటువంటి పనుల మీద 1కి 2 సార్లు 5 సార్లు 10 సార్లు టెండర్లు వేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క చిన్న కాంట్రాక్టర్లు మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్స్ టెండర్లు వేస్తున్నటువంటి ముందుకు రాని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఏదైతే వీధి లైట్లు ఉంటాయో వీధి లైట్లు కాలిపోతే ఆ యొక్క ట్యూబులు కానీ బల్బులు కానీ కొత్త ఇచ్చే పరిస్థితి లేదు. ఆ యొక్క వీధి లైట్ల డివిజన్లో పనిచేస్తున్నటువంటి స్ట్రీట్ లైట్ల డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వని కారణంగా ఈరోజు వాళ్ళు సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంటే హైదరాబాద్ ఏ రకంగా అంధకారంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రియాంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వము మరి జూలై నెలలో తీసుకుంటే జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయము 10,228 కోట్లు. కానీ అదే నెలలో రాష్ట్ర ప్రభుత్వము 10,392 కోట్లు, అంటే వస్తున్నటువంటి ఆదాయానికి మించి అప్పులు తీసుకొని ఈరోజు మరి తెలంగాణలో అనేక రకాల దుబారా ఖర్చులు పెడతా ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టే ఈ విషయం పట్ల మరి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వము ప్రజలకు యొక్క ఆకాంక్షలను ఒమ్ము చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని అసెంబ్లీ కేంద్రాలలో మరి అనేక రకాలుగా ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతూ ఉన్నాను, ఎక్కడ కూడా నేను రాజకీయ విమర్శ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటైపోయింది, మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారము తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఉన్నది. ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. నేను నిర్మాణాత్మకంగా ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను చెప్పినటువంటి సమస్యల మీద జవాబు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. వ్యక్తిగతంగా దాడులు చేస్తూ విమర్శిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. అంశాల మీద మాట్లాడండి. ఈరోజు రైతులకు ఇస్తానటువంటి అనేక రకాల రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 కావచ్చు, నిరుద్యోగ యువతకు ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు కావచ్చు, ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు నేను తెలంగాణ ప్రజల ముందు పెట్టాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఆ ప్రశ్నల మీద జవాబు చెప్పండి తప్ప వాటికి జవాబు చెప్పకుండా కేసీఆర్ ఏ రకంగానైతే మరి వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మరి ఎక్కిస్తా తొక్కిస్తా మానవ మృగాలు ఈ రకమైనటువంటి భాష రాజకీయ పార్టీ కార్యకర్తలను రాజకీయ పార్టీల మీద వాడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ మొదలు పెడితే దాన్ని విజయవంతంగా రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్తున్నాడు. తెలంగాణలో రోజు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే
ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యువత ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులు కానీ, మేధావులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కానీ, ప్రజలు కానీ ఆలోచన చేయాలి. ఏ రకమైనటువంటి తెలంగాణ కోసం మనమంతా కలిసి పోరాటం చేశాము. ఈరోజు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, తెలంగాణలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాయా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు నిర్మాణాత్మకంగా తెలంగాణ సమాజం తరఫున ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాము. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ ఓట్లు వేసి గెలిపించారో వాళ్లను మరి నిలదీయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు. మీరు సికింద్రాబాద్ నుంచి 2వసారిగా మంత్రి అయినరు, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మీకు బాధ్యత లేదా? మోడీ దగ్గర ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మోడీ గారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు, మోడీ గారు గుజరాత్ కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మోడీ గారు గుజరాత్ కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు. మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు, హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, 1 రూపాయినన్నది ఇచ్చినావు ఆ కిషన్ రెడ్డి? తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్లో వండుకున్నారు. వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి వ్యవహారం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తాను, నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి. ఇంకా నేను ఏం చెప్పను, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాడు ఒక్కసారి చూడండి, కరీంనగర్ నేమో న్యూయార్క్ చేస్తాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన. ఏవి కాలే, ఏ నగరాన్ని ఏది ఉంచడంట ఆయన, అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్రం ఆడు, మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు. హైదరాబాద్ నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా, మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు? మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగరానికి తాగడానికి తేవాలే. అదే విధంగా ఉస్మానీ మహత్ సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలి. దానికి 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది. రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే, మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఏం తెస్తావు తెలంగాణకు అని నేను అడుగుతున్నా. మూసీలో పోయి వండుకుంటా అన్నావు, మూసీలో వండుకో, మూసీలో మునుగు, మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు. ఎంత దరిద్రంగా, ఎంత కలుషితం అయిపోయిందో, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో. మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు, కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు
మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీలాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ నగరం మనది. ఈ నగరం మనం బ్రతకడానికే కాదు, మనకు ఉపాధి ఇచ్చింది, మనకు ఆదాయాన్ని ఇచ్చింది, మనకు ప్రతిష్టను తెచ్చింది. ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి, ఎస్టీపీలు నిర్మించుకోవాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, అదేవిధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి, మెట్రో రైలును విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 150 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 150 కోట్లు ఈ పనులన్నిటికి ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఏడ్చేటోడు ఏడుస్తాడు, ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు. ఈయనకు పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం.